ఏపీలో మరో రాజకీయ రచ్చ మొదలైంది. నిన్న రాత్రి ఉదయం 11:30 సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్ బాబు ఉదయం 11:30 గంటల సమయంలో తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న సిఐడి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. అశోక్ బాబును అరెస్టు చేసినట్లు కోర్టుకు హాజరు పరిచినట్టుగా సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపికి సిఐడి పోలీసులు నోటీసులు అందించారు. తప్పుడు డిగ్రీ ధృవపత్రాలతో పదోన్నతి పొందారనే అభియోగాలపైనే ఈ అరెస్టు చోటు చేసుకుంది. అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో B.Com డిగ్రీ చదువకపోయినా చదివినట్లుగా తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన మోహర్ కుమార్ లోకాయుక్తకు గతంలోనే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన లోకాయుక్త వాణిజ్య పన్నుల శాఖ నుంచి దీనిపై నివేదిక తెప్పించుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సిఐడికి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ గీత మాధురి అశోక్ బాబుపై సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై IPC 477A 4,65,420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు అశోక్ బాబుని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై TDP అధినేత చంద్రబాబు స్పందించారు. సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసుతో అశోక్ బాబును ఇరికించారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై అశోక్ బాబు పోరాడుతున్నందునే వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి ఆయనను అరెస్టు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. అసలు అశోక్ బాబుని అర్ధరాత్రి సమయంలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వం చేసే తప్పుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.